ఇప్పుడిప్పుడే కోవిడ్ శాంతిస్తున్న నేపథ్యంలో మళ్లీ షూటింగ్లకు సిద్దమవుతున్న టాలీవుడ్ ఈ సమ్మర్ లో వకీల్ సాబ్ చిత్రం తర్వాత రావాల్సిన సినిమాలన్నీ కూడా వాయిదా పడిపోయిన సంగతి తెలిసిందే. అందులో మాస్ రాజా రవితేజ కిలాడి చిత్రం కూడా ఉంది. రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షెడ్యూల్ ప్రకారం May 29 రిలీజ్ కావాల్సి ఉంది. కానీ థియేటర్లు మూతపడడంతో పాటు ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమా విడుదల ఆగిపోయింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కరోనా కారణంగా ఆగిపోయిన ప్యాచ్ వర్క్ షూట్ ని రెజ్యూమ్ చేసేందుకు యూనిట్ సిద్దమైంది. ఇప్పటికే 90% పైగా షూట్ కంప్లీట్ అయింది. మిగిలిన భాగాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుతున్న సమాచారం ప్రకారం ఓ చిన్న షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేసి ఆ తర్వాత కీలకమైన షెడ్యూల్ కోసం దుబాయ్ ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చివరి షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగా దుబాయ్ లోనే గుమ్మడికాయ కొట్టేయాలని డిసైడ్ అయిందట యూనిట్. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోవిడ్ శాంతిస్తున్న నేపథ్యంలో మళ్లీ షూటింగ్లకు సిద్దమవుతున్న టాలీవుడ్ ఈ సమ్మర్ లో వకీల్ సాబ్ చిత్రం తర్వాత రావాల్సిన సినిమాలన్నీ కూడా వాయిదా పడిపోయిన సంగతి తెలిసిందే. అందులో మాస్ రాజా రవితేజ కిలాడి చిత్రం కూడా ఉంది. రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షెడ్యూల్ ప్రకారం May 29 రిలీజ్ కావాల్సి ఉంది. కానీ థియేటర్లు మూతపడడంతో పాటు ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో సినిమా విడుదల ఆగిపోయింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కరోనా కారణంగా ఆగిపోయిన ప్యాచ్ వర్క్ షూట్ ని రెజ్యూమ్ చేసేందుకు యూనిట్ సిద్దమైంది. ఇప్పటికే 90% పైగా షూట్ కంప్లీట్ అయింది. మిగిలిన భాగాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుతున్న సమాచారం ప్రకారం ఓ చిన్న షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేసి ఆ తర్వాత కీలకమైన షెడ్యూల్ కోసం దుబాయ్ ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చివరి షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగా దుబాయ్ లోనే గుమ్మడికాయ కొట్టేయాలని డిసైడ్ అయిందట యూనిట్. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.